నమస్కారం. సిరిసిల్లలో ఎంత దౌర్జన్యమైనటువంటి పరిస్థితిని కేటీఆర్ చేస్తున్నారు అనడానికి ఇవి నిదర్శనాలు. ఇవాళ నేను వీడియో చూపిస్తాను మీకు. కేటీఆర్ ప్రగల్భాలు పలుకుంటా, టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా, పెద్ద ఆయన ఏదో సత్యపూస అయినట్టుగా మాటలు చెప్పుకుంటా, నేను ఎన్నడూ పైసలు వంచలే, నేను ఎన్నడూ మందు వంచలే, నా అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పిన కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులను కార్యకర్తలను పెట్టుకుని ఊరూరున సిరిసిల్ల వాడ వాడల ఊరూరున అఫీషియల్ గా కొంచెం కూడా సిగ్గు భయము భక్తి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఓటేసే కాడికి పోయి కూడా జేబులలో పైసలు పెట్టుకుని పనిచేటటువంటి పరిస్థితి మా కార్యకర్తలు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఎక్కడికక్కడ అటకాయించి పట్టుకుంటున్నటువంటి వీడియో చూపిస్తాం మీకు. ఇట్లా చూడండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా డబ్బు మంచుకు బతుకంటే దొరకబడితే కూడా ఎట్లా మారిపోతున్నారో చూడండి. పోలీసులను పిలిపించి సీజ్ చేపించినాం, డబ్బులు సీజ్ చేపించినాం. ఇవాళ ముస్తాబాద్ మండలంలో, తంజలపల్లి మండలంలో, సిరిసిల్ల పట్టణంలో మరి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? కేటీఆర్ఏ సమాధానం చెప్పాలి. అంటే ఓడిపోతున్నామనేటువంటి భయంతో ఇవాళ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయి అసలు కనీసం నిన్న రాత్రి చేయాల్సినంత దురాగతం చేసినారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఓటర్ల దగ్గరికి పోయి పోలింగ్ స్టేషన్ల దగ్గర నిలబడి పైసలు పంచుకునేటువంటి దుస్థితికి దిగజారింది కేటీఆర్ అంటే కేటీఆర్ సమాధానం చెప్పాలి. మాట్లాడే మాటలకు చేసే చేష్టలకు ఇంత కూడా సంబంధం లేకుండా ప్రజలు కూడా గమనించాలి. ఓడిపోతున్నాము అనేటువంటిది డిసైడ్ అయిపోయారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళు వచ్చి మీ దగ్గర అక్కడ ఎక్కడ పోలింగ్ స్టేషన్ల దగ్గర దౌర్జన్యాలు చేసినా, భయపెట్టించినా, డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ప్రజలు కూడా గమనించండి. మిమ్మల్ని దోసుకున్నటువంటి పైసలు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తే మీరు తీసుకోండి. ఓటు మాత్రం ఇవాళ మీకోసం పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ కోసమే ఓటేయాలనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేయండి. ఎట్లా మారిపోతున్నారో మీకు ఈ వీడియో ఒకటే కాదు, నేను చూపిస్తాను మీకు. ఇంకా ఓ ఇళ్లకు పోయి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిరిసిల్లలో డబ్బులు పంచుతుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్లి పట్టుకొని వాళ్లకు పోలీసులకు అప్పగించినటువంటి వీడియో వస్తుంది. కేటీఆర్ సమాధానం చెప్పాలి వీటికి.